ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంకో మాట అన్నాడు, పిచ్చ ముదిరింది, ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళాడు, నన్ను గురించి మాట్లాడుతున్నాడు. నేను రైతు వ్యతిరేకని మాట్లాడతాడు చెప్తున్నా, నేనేం చేశానో నువ్వేం చేశావో 5 సంవత్సరాలు సమీక్ష చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. సిద్ధంగా ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ, ఎప్పుడన్నా రైతుకి ఇబ్బంది వచ్చిందా తమ్ముళ్ళు? తెలుగు పార్టీ తెలుగుదేశం అధ్యాయంలో వచ్చిందా? 64,000 కోట్ల రూపాయలు సాగునీటి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, 150,000 రూపాయలు రుణమాఫీ చేసి 100,000 రూపాయలకు మీకు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈయన 5 ఏళ్లు ఇచ్చినా 5 ఏళ్లు 35,000 రూపాయలు, మనం ఇచ్చింది ఒకేసారి 50,000 రూపాయలు. ఒక మైక్రో ఇరిగేషన్ కి 90% సబ్సిడీ ఇచ్చాం. ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, ట్రాక్టర్లు ఇచ్చాం, హార్వెస్టర్లు ఇచ్చాం, ఆధునీకరణ కోసం అనేక కార్యక్రమాలు చేశాం. జింక్ గాని ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ కూడా సరఫరా చేశాం ఉచితంగా. కడాన 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కూడా తీసుకొచ్చాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, రైతుల్ని అప్పులో ముంచిన పార్టీ, అప్పులో ముంచిన వ్యక్తి ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పబ్లిక్ వైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే.